అయ్యో చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి, ఉండండి ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది, నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి, చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోరంటే ఈ డబ్బు మీరందరూ ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ వన్ సెకండ్, చూడ మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బులు పై పైన పెట్టినట్లా మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండదు. ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్, ఇటు వెళ్ళండి. ఓకే అటో పోనీ, త్వరగా పోనీ. ఎంత దూరం లెక్క? 15,000. ఇంత కష్టపడితే 15,000, మనిషికి 5,000 దక్కలేదు కదరా. దొంగడి గీకలు దొరికిన బంగారమే ఎంత వస్తాయి? పెట్టుబడి లేని వ్యాపారం, కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? 10 రూపాయల కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాడు తరుగుతుంది ఎవరో తెలుసా? నీ నాన్నని. చనిపోకూడదు నా సరస్వతి, చనిపోకూడదు నా సరస్వతి అమ్మా, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు అమ్మా, సావిత్రి నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు అమ్మా, సావిత్రి నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే ఇంత డబ్బు తెచ్చానమ్మా. చూసావా ఇవాళ బోయినంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ప్రమాణంగా మర్యాద చేయొచ్చు, మీ అమ్మ డబ్బు నయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా, ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది. Thank you.